కొరదలపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా అధికార విఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది రాష్ట్రంలో పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రస్తావించగా మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు అర్ధంపర్థం లేని లెక్కలతో మాట్లాడవద్దని మంత్రి కేటీఆర్ హితో పలికారు ఆలోచన చేస్తే అధ్యక్ష పదిహేను లక్షల ఎకరాలకి సగటున పదివేల రూపాయలు మనం ఇస్తే పదిహేను వందల కోట్ల రూపాయలు కేవలం పంట పొలాలకు సంబంధించిన నష్టానికే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా మీరు నిజంగా పదిహేను లక్షల ఎకరాలు అంటున్నారు ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి స్వీపింగ్ రిమార్క్స్ వద్దు జనరలైజేషన్ వద్దు రైతులు మొత్తం చూస్తున్నారు ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు ఏ పార్టీ ఈ రోజు మూడు గంటల కరెంట్ ఇస్తా అంటుంది ఏ పార్టీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు అమెరికా ఓంగనే ఇలా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు గీళ్ళకు మూడు గంటలు చాలు మూడు గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళొచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి మేము వినాలి నా అధ్యక్ష రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు రైతు బంధు ప్రవేశపెట్టి డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అమృత్ భారత్